హలో సహోదరులారా, బాగున్నారా? ఆది అందు భూమి నిరాకారంగా ఉండును. భూమి మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నది అగాధ జలముల పైన. అసలు నిరాకారం అంటే ఏమీ లేనిది, అంటే అంతా శూన్యమే. ఆ శూన్యంలో దేవుని ఆత్మ అల్లాడుచున్నది. అయితే అక్కడ ఏంటి జరిగిందంటే, దేవుడు చెట్లని, తోటల్ని, సముద్రాల్ని, ఇలాంటివన్నీ ఈ ప్రకృతిని అలంకరించాడు. ఇవన్నీ అలంకరించుతూ ఇక్కడ ప్రతి ఒక విధమైన జంతువులను కూడా సృష్టించాడు. అలాగే పెట్లు, అలాగే ఎన్నెన్నో రకాలైన పురుగులు, అలాగా ఎన్నెన్నో రకాలైన జంతువుల్ని సృష్టించి వాటికి తాగడానికి అన్ని విషయాలుగా ఉండడం కోసం వాటరు, అలాగే కొండలు, కొనందమైన ప్రదేశాలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. మరి ఇక్కడ ప్రతి ఒక జంతువు కూడాను వాటికి అనుకూలంగా పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ పెడుతూ మరి వాటికి ఆహారం కావాలి కదా. మొట్టమొదట ఆహారం దానికి ఏంటి అంటే, ఒక జంతువుని ఒక జంతువు వేటాడడమే. వాటి మాంసం ఇవి తింటాయి. అలా ఇవి ఉన్నాయంటే జింకలవి ఆకులవి ఫలములు తింటాయి. మరి ఈ పుల్లు ఉన్నాయంటే తప్పనిసరిగా ఒక జంతువును ఒక జంతువు వేటాడవలసిందే, ఎందుకంటే అదే ఆహారం దానికి, వేరే ఆహారం అనేది లేదు. మరి ఇలాగ సృష్టి అంతా జంతువులు వేసుకుంటే ఇప్పుడు కూడా సేమే జరుగుతుంది. ఆఫ్రికా ఉంటుంది కదా, ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా ఆ ప్రాంతంలో అయితే మానవుడిని నిర్మించిన తర్వాత ఆయన ఈ జంతువులు ఏలడానికి కోసం ఒక మనిషి ఉండాలని దేవుడు ఆత్మను ఊదాడు. ఆ మనిషి జీవాత్మ అయ్యాడు. ఎందుకంటే ఇవన్నిటిని ఏలడానికి కోసం మనిషికి అధికారాన్ని ఇచ్చాడు. ఆ జీవాత్మని ఇచ్చి ఈ జంతువులన్నిటికీ ఏలడం కోసం. అయితే మానవుడు కూడా ఏం తినేవాడు అంటే, మానవుడు కూడాను చేపలు కాల్చుకొని, అలాగే వాడు వాళ్ళ ఫ్యామిలీ అక్కడ కూర్చుంటూ, అయితే బట్టలు అంటే ఎప్పుడు లేవు, దుస్తులు ఇలాంటివన్నీ తయారవ్వలేదు, అంత నాలెడ్జ్ అనేది లేదు. వాళ్ళు కూడా వేటాడి తినేవాళ్ళు మాంసాలు వాటిల్ని. అలాగే వాళ్ళు చిన్న చిన్న గుడారాలు వేసుకుంటారు. తర్వాత ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఒక జంతువుని చంపడమే చేతితోని చంపి దాని మాంసాలు తెచ్చేసి అవి వీళ్ళు తినేవాళ్ళు. ఆ విధంగా మానవుడు జీవించేవాడు. అలాగా ప్రతి ఒక్క జీవనానికి కారణం అది. మరి జంతువులు కూడా మనుషుల్ని కొంతమందిని తినేవి. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మన చైనాలో కొన్ని దేశాల్లో చూస్తున్నాం కదా, తేళ్ళి అలాగే పురుగుల్ని కొన్ని కొన్ని ఉంటాయి కదా, ఇవన్నీ తినడం మానవుడు నేర్చుకున్నాడు. ఇవి తినడమే కాకుండా అవి పెద్ద సేలింగ్ కూడా పెడతారు, పెద్ద పెద్ద షాపుల్లో అమ్మడం అన్నీ జరుగుతూనే ఉంటాయి. మరి అలాగే జనం మీద జనం కూడాను ముందు రోజుల్లో ఇప్పుడు ఏమైందంటే, జనాలు విస్తరించిన చేత భూమంతా జనాలు అయిపోయారు కాబట్టి ఈ స్థలాలు కావాలని, లేకపోతే రాజ్యాలు కావాలని, ఇది నాకు కావాలి, నువ్వెవరు వచ్చావు, ఇదంతా నాదే అనేసి ఆకుపడి చేసిరి భూమంతను. మొదట్లోనైతే భూమంతా ఖాళీయే, ఆదమవ ఇద్దరే ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు భూమంతను ఎక్కడ చూసినా సరే జనాలు నిండిపోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రతి ఒక్కరు కూడాను ఈ స్వార్థం అనేది మనుషులు ఏర్పడిపోయింది. ఆ జంతువులు పూగా తినేసి పోట్లాడుకుండేవి, కానీ మనుషుడు జంతువు కన్నా అధ్వానంగా అయిపోయాడు. అయితే ఇది యేసుప్రభు ఏమంటాడంటే, నిన్నవలే నీ పురుగువని ప్రేమించు, వాడికి ఏదైనా కావాలంటే ఇచ్చే అని చెప్తున్నాడు. అయితే మానవుడు ఆ విషయాన్ని వినట్లేదు. వాడిని ఈడు చంపడం, వాడు ఈడిని చంపడం, నా దేశమే గెలవాలని, నేనే గెలవాలని అనేసుకొని ఏమవుతుందంటే, మానవుడు పతనానికి గురవుతున్నాడు.